हाई आल वेलकम टू ट्रावल अंड एक्सप्लोर तेलुगु ना पेरु मनोहर ईरोजु मनम उन्नामु ड्राई फ्रूट्स हाउस वाल शॉप दग्गर इदी माधापूर 100 फीट रोड लो उंदी नेनु फुल अड्रस वीडियो लो पेड़तानु अंड डिस्क्रिप्शन लो कूडा मेंशन चेस्तानु వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్తో పాటు స్పైసెస్ అండ్ డైరీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఘీ లాంటివి అండ్ హనీ కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర వీళ్ళే ఓన్గా దాన్ని ప్రాసెసింగ్ చేసి తయారు చేసి వీళ్ళు అవుట్లెట్లో అమ్ముతారు ఇంకా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సో అవే వాటి క్వాలిటీస్ ఏంటి వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు తెలిసేసుకుందాము అండ్ వీళ్ళకి ఈ బ్రాంచ్తో పాటు ఇంకా 8 అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి మొత్తం హైదరాబాద్ వైజ్గా అండ్ గాయస్ ఇది ప్రమోషనల్ వీడియో కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా సో ప్రస్తుతం మనం ఈ బ్రాంచ్ మొత్తాన్ని కవర్ చేయబోతున్నాము లెట్స్ సీ వాట్ ఇన్ సైడ్ ఆల్ రైట్ గాయస్ మనతో పాటు ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సాయిఫ్ ఉన్నారు సో తనే మొత్తం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి అనేది వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తారు హాయ్ సాయిఫ్ హలో సార్ ఓకే సాయిఫ్ ఆప్కా పాస్ క్యా క్యా డ్రై ఫ్రూట్స్ ఉస్కా ప్రైజింగ్ క్యా హై వీ హావ్ ఆల్ ది డ్రై ఫ్రూట్స్ ఇన్ అవర్ స్టోర్ ఇది వచ్చేసి ఆల్మండ్ ఆల్మండ్లో మూడు రకాలు ఉంది ఇది ఒకటి ఫస్ట్ క్వాలిటీ ఇది నార్మల్లో ఆల్మండ్ రెగ్యులర్ ఉంది ఇది 690 కేజీ నార్మల్లీ కుకింగ్కి ఇది యూజ్ చేస్తాను ఇంకా ఇది నెక్స్ట్ క్వాలిటీ ఆల్మండ్ సనోరా ఇది కాలిఫోర్నియన్ ఆల్మండ్ ఫర్ సోకింగ్ అండ్ ఈటింగ్ దిస్ విల్ బి గుడ్ ఎంత పడుతుంది ప్రైస్ ఇది 980 కేజీ 980 రూపీస్ కేజీ ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజింగ్ ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజింగ్స్ నెక్స్ట్ ఇంకేం ఆల్మండ్ ఇంకా ఇది ఆల్మండ్ మామ్రా ఇది ఇరానీ ఆల్మండ్ ఇది 3450 రూపీస్ కేజీ ఎందుకు అంత ప్రైజింగ్ ఎందుకు ఇందులో 80% ఆయిల్ కంటెంట్ ఉంది ఇది 200 గ్రామ్స్ తింటే ఇది హాఫ్ కేజీ తింటే విల్ బి ఈక్వల్ రేషియో సో ఇవి ఎక్కడ నుండి వస్తాయి ఇది ఇరానీ ఆల్మండ్స్ అన్ని ఇంపోర్టెడ్ అన్ని ఇంపోర్టెడ్ నెక్స్ట్ ఏంటి ఇది పిస్తా ఉంది ఇంకా నెక్స్ట్ పిస్తా ఇది కాలిఫోర్నియన్ పిస్తా ఇది 1280 కేజీ ఇందులో సాల్ట్ ఎక్కువ ఉంది ఇంకా సైజ్ కూడా చిన్నది ఉంది ఇంకా ఇది ఇరానీ పిస్తా ఇది 1680 కేజీ ఇందులో సాల్ట్ తక్కువ ఉంది ఇంకా సైజ్ కూడా పెద్ద ఉంది ఇది పిస్తా ప్లెయిన్ ఇది కూడా సేమ్ 1680 కేజీ కానీ ఇది ప్లెయిన్ పిస్తా వితౌట్ సాల్ట్ వితౌట్ షెల్ ఇవి అంటే ఈ ప్రైజింగ్స్ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రైజింగ్స్ ఉన్నాయి కదా ఇవి ఎన్ని రోజులు ఉంటాయి ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రైజింగ్స్ అంటే మార్కెట్ ప్రైస్ మారుతున్నప్పుడు మీరు కూడా మారుస్తారు డిఫరెన్స్ ఉంది క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంది ఇది నంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వీఆర్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ విత్ రెగ్యులర్ కస్టమర్స్ ఆల్ దీస్ ఆర్ క్యాష్యూస్ ఇన్ క్యాష్యూస్ వీ హ్యావ్ 3 టైప్ 3 రకాలు ఉంది ఇది రెగ్యులర్ 1090 కేజీ ఇది స్పెషల్ 1180 కేజీ ఇది జంబో 1280 కేజీ సైజ్ డిఫరెన్స్ ఉంది క్రిస్పీనెస్ డిఫరెన్స్ ఉంది స్వీట్నెస్ డిఫరెన్స్ ఉంది ఆల్ దీస్ ఆర్ మ్యాంగ్లూర్ క్యాష్యూస్ మ్యాంగ్లూర్ క్యాష్యూస్ నంబర్ వన్ క్వాలిటీ మ్యాక్సిమమ్ ఇట్స్ ఇంపోర్ట్స్ విల్ నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ క్యాష్యూస్ నార్మలీ ఇన్ అవర్ ఏరియాస్ ఓన్లీ యూ విల్ గెట్ దిస్ క్యాష్యూస్ ఇన్ పర్టికులర్లీ ఇన్ అవర్ స్టోర్స్ నెక్స్ట్ టైం ఐటమ్ చూపించు వి హావ్ వాల్నట్స్ ఇది కాశ్మీరీ వాల్నట్స్ వాల్నట్స్లో ఒక టైప్ ఉందా మీ దగ్గర 3-2 టైప్స్ ఉంది వాల్నట్స్లో విత్ షెల్ వితౌట్ షెల్ అండ్ వితౌట్ షెల్ అండ్ అనదర్ వన్ ఇస్ పీకెన్ నట్ సో అంటే అవి కూడా వాల్నట్స్ కింద వస్తాయి ఇది కూడా వాల్నట్ ఫ్యామిలీ కానీ ఇందులో 70% న్యూట్రిషన్ వాల్యూ ఆయిల్ కంటెంట్ ఫైబర్ ఎక్కువ ఉంది అది ఇది 5 పీసెస్ తింటే ఇది ఒక పీస్ తింటే ఈక్వల్ ఇది 2600 కేజీ ఓకే ఇవి ఎక్కడ నుండి వస్తాయి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ ఎక్కడ నుంచి తెస్తారు ఇది ఆస్ట్రేలియన్ ఓకే మన ఇండియాలో దొరకవు అనమాట నైస్ నైస్ సో ప్రైజింగ్స్ ఎట్లా ఉంటాయి ప్రైజింగ్స్ అది విత్ షెల్ అది 750 కేజీ ఇది వాల్నట్ కర్నల్ వితౌట్ షెల్ ఇది 1720 కేజీ నార్మల్లీ విల్ గెట్ దిస్ వాల్నట్ అవుట్ సైడ్ బట్ ఇన్ దట్ మోస్ట్ ఆఫ్ ది వాల్నట్స్ విల్ బి ఇన్ బిట్టర్ టేస్ట్ ఇన్ దిస్ విల్ నాట్ గెట్ బిట్టర్నెస్ చేదు అనేది ఉండదని చెప్తున్నాడు సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కిస్మిష్ కిస్మిష్లో ఎన్ని రకాలు ఉన్నాయి 5 రకాలు ఉంది ఇందులో ఇది ఇండియన్ కిస్మిష్ 460 కేజీ ఇది అఫ్ఘాన్ లాంగ్ 680 కేజీ దట్ ఈస్ అఫ్ఘాన్ స్పెషల్ 750 కేజీ ఇది ఇండియన్ రీజన్స్ ఇది ఖట్టా మీఠా ఉంది ఇది అఫ్ఘాన్ లాంగ్ ఇది కొంచెం స్వీట్గా ఉంది ఇది స్పెషల్
ఇందులో స్వీట్నెస్ ఎక్కువ ఉంది. సో ప్రైసింగ్ డిఫరెన్స్ 460 రూపీస్, 680 కేజీ, 750 కేజీ. ఇంపోర్టెడ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందా? ఇంపోర్టెడ్ లో ప్రైస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఈ రెండు విత్ సీడ్ రేజిన్స్, ఇది మునక్కా అండ్ ఇది బ్లాక్ రేజిన్స్. ఇది మునక్కా ఇది 800 రూపీస్ కేజీ, ఇది బ్లాక్ రేజిన్స్ 540 రూపీస్ కేజీ. 540 రూపీస్. ఈ రెండు బ్లడ్ ప్యూరిఫికేషన్ కి మంచిది. సో ఇవి ఇంపోర్టెడా లేకపోతే ఇండియన్? ఇండియన్. ఇండియనేనా? ఓకే సార్. ఇఫ్ నెక్స్ట్ ఇంకేం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర? వీ హ్యావ్ సమ్ వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ దిస్ అజువా, కింగ్ ఆఫ్ ది డేట్స్. ఇట్ హ్యాస్ 25 హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. ఈవెన్ యూ కెన్ కన్స్యూమ్ ఇట్ సీడ్ ఆల్సో బై గ్రైండింగ్ ఇట్. ఇట్ న్యాచురల్లీ క్యూర్స్ జాయింట్ పెయిన్స్ అండ్ అనదర్ వెన్ దిస్ ఇస్ ఫ్రమ్ సౌదీ. ఓకే. ఎంత పడుతుంది దీనికి? 1800 కేజీ. 1800. నెక్స్ట్ టైం ఉంది. వీ హ్యావ్ మెడ్జోల్. దిస్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్, ఫ్రమ్ జార్డన్. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ ప్రైస్, 1800 రూపీస్ కేజీ. సో మెయిన్ సోర్స్ ఈస్ ఐరన్. ఇట్ ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్, స్టామినా, ఇమ్యూనిటీ అండ్ ఐరన్ ఇన్ బాడీ. నెక్స్ట్లీ వీ హ్యావ్ దిస్ ఇరానీ డేట్స్, మబ్రూమ్, 1200 రూపీస్ కేజీ. అండ్ నెక్స్ట్లీ సఫావి 780 రూపీస్ కేజీ. అండ్ నెక్స్ట్లీ దిస్ సగాయి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డిహైడ్రేషన్. అండ్ నెక్స్ట్లీ వీ హ్యావ్ దిస్ అరేబియన్ సీడ్లెస్, దిస్ ఈస్ వితౌట్ సీడ్, 400 రూపీస్ కేజీ, బట్ జాగరీ కోటెడ్. అండ్ నెక్స్ట్లీ వీ హ్యావ్ దిస్ అంజీర్స్, ద స్మాలర్ వన్ ఇస్ 1280 రూపీస్ కేజీ, అఫ్ఘాన్ అంజీర్. అండ్ దిస్ రాయల్, 1580 కేజీ. అండ్ దిస్ అంజీర్ జంబో, 780 రూపీస్ కేజీ. ది స్టాక్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి? ఇది ఆమ్లా ఉంది. ఆమ్లా ఇది తెలుగులో ఉసిరికాయ. ఇందులో మూడు రకాలు ఉంది. ఇది విత్ షుగర్, ఇది 380 రూపీస్ కేజీ. ఇది విత్ పెప్పర్, 500 రూపీస్ కేజీ. ఇది హనీ డిప్, ఇది కూడా సేమ్ 500 రూపీస్ కేజీ. ఇది డైజెషన్కి ఇంకా వెయిట్ లాస్కి మంచిది ఇది. సో ఇవి మీరే తయారు చేస్తారా లేకపోతే బయట నుంచి తీసుకొస్తారా? బయట నుంచి తీస్తారు. ఇంకా నెక్స్ట్ ఇది సీడ్స్ ఉంది. ఓకే. ది పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఇంకా ఇది ఫ్లాక్ సీడ్స్. ఇందులో మూడు రకాలు ఉంది. ఇది ప్లెయిన్, ఇంకా రోస్టెడ్ అండ్ సాల్టెడ్. ప్రైస్ ఎంత ఉంటుంది? ది పంకిన్ సీడ్స్ 880 రూపీస్ కేజీ. ఓకే. ది సన్ఫ్లవర్ సీడ్స్ 680 రూపీస్ కేజీ. ది మెలన్ సీడ్స్ 300 రూపీస్ కేజీ. ది ఫ్లాక్ సీడ్స్ 380 రూపీస్ కేజీ. రెండు సేమ్ రేట్స్. ఇంకా చియా సీడ్స్, బేసిల్ సీడ్స్ కూడా ఉంది. చియా సీడ్స్ 780 కేజీ, బేసిల్ సీడ్స్ 680 రూపీస్ కేజీ. సో ఇప్పుడు చెప్పిన డ్రై ఫ్రూట్స్ మనం ఎంత మినిమం ఎంత దగ్గర నుండి తీసుకోవాలి? మినిమం యూ క్యాన్ టేక్ 100 గ్రామ్స్. మ్యాక్సిమమ్ వాట్ ఎవర్ యువర్ లిమిట్ విల్ బి దేర్. వీటి డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా. ఇంకా వీ హ్యావ్ క్రాన్బెర్రీస్, ఇంకా బ్లూబెర్రీస్. క్రాన్బెర్రీస్ ఆర్ గుడ్ ఫర్ బ్లడ్ ప్యూరిఫికేషన్. నార్మలీ డాక్టర్స్ ఆల్సో సజెస్ట్ దట్ ఫర్ క్లియరింగ్ ద కిడ్నీ స్టోన్ న్యాచురల్లీ. అండ్ దీస్ ఆర్ బ్లూబెర్రీస్, 2400 రూపీస్ కేజీ. అండ్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఇంక్రీజింగ్ వైట్ బ్లడ్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్. క్రాన్బెర్రీస్ ఎంత పడతాయి? 980 రూపీస్ కేజీ క్రాన్బెర్రీ. 2400 రూపీస్ కేజీ బ్లూబెర్రీస్. అండ్ అది ఆప్రికాట్ టర్కల్. ఓకే. ఇది 850 రూపీస్ కేజీ. దిస్ త్రీ ఆర్ డ్రై ఫ్రూట్ ప్రీమియం నట్స్. హేజల్ నట్ 860 రూపీస్ కేజీ. ఇస్ అ వెరీ గుడ్ ఫార్ గుడ్ సోర్స్ ఫార్ బోన్ హెల్త్. అండ్ నెక్స్ట్లీ వీ హ్యావ్ బ్రెజిలియన్ నట్స్ ఫ్రమ్ అమెజాన్ ఫారెస్ట్, 3300 రూపీస్ కేజీ. సో ఇవి ఇంపోర్టెడ్? అమెజాన్ అమెజాన్ ఫారెస్ట్ నుంచి వస్తుంది. ఇది 3300 రూపీస్ కేజీ. ఇట్ న్యాచురల్లీ క్యూర్స్ థైరాయిడ్ అండ్ క్యాన్సర్. డైలీ 1 పీస్ విల్ బి ఎనఫ్ ఫర్ ఫుల్ డే. ఇంకా నెక్స్ట్ వీ హ్యావ్ మెకాడమియా నట్స్, 3600 రూపీస్ కేజీ. ఇట్స్ వెరీ గుడ్ ఫార్ అవర్ హార్ట్ హెల్త్, ఫార్ థిన్నింగ్ అవర్ బ్లడ్ అండ్ ఆల్సో ఫార్ అవర్ ఐ సైట్, ఫార్ స్కిన్ ఎలాస్టిసిటీ. ఆల్ దీస్ ఆర్ ప్రీమియం నట్స్. దీస్ ఆర్ సమ్ డ్రైడ్ ఫ్రూట్స్. దిస్ ఇస్ పైనాపిల్ డ్రైడ్. అండ్ దిస్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్. వేరస్ ఇన్ దిస్ విల్ గెట్ కివీ, పైనాపిల్, ఆరెంజ్ అండ్ క్రాన్బెర్రీ. అండ్ పొమెల్లా 720 రూపీస్ కేజీ. ఇట్స్ అ సిట్రిక్ ఫ్రూట్. ఇప్పుడు పైనాపిల్ ఎంత పడుతుంది? 780 కేజీ. ది మిక్స్ ఫ్రూట్ 850 కేజీ. అండ్ దిస్ పొమెల్లా 720 రూపీస్ కేజీ. అండ్ నెక్స్ట్లీ వీ హ్యావ్ కివీ, డ్రైడ్ కివీ.
₹850 కేజీ. ఓకే. అండ్ దిస్ మ్యాంగో డ్రైడ్ ₹980 కేజీ. అండ్ దిస్ స్ట్రాబెరీ డ్రైడ్ 960 కేజీ. అండ్ నెక్స్ట్ లే వి హ్యావ్ రెడ్ బెర్రీస్. ఓకే. దిస్ ఆల్సో ₹960 కేజీ. 960. ఓకే. బ్లాక్ బెర్రీ యాజ్ వెల్ సేమ్ ₹960 కేజీ. అండ్ దీస్ ఆర్ ప్రూన్స్. ఓకే. సేమ్ ఫ్రమ్ ఆలూ బుఖారా ఫ్యామిలీ ₹880 కేజీ. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ప్రైజింగ్స్ ఒక 1 ఇయర్ అయినా ఉంటుంది అట్లీస్ట్ ఇవే ఫిక్స్డ్ ప్రైజింగ్స్. అవును సార్. 1 ఇయర్ వరకు. అవును సార్. సో మార్కెట్లోకి వెళ్ళి తక్కువ అయితే ప్రైజింగ్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంది సార్. ఓకే. ప్రైజెస్ కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే. మార్కెట్ కంటే మీరు బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ క్వాలిటీ. ఓకే. యూ కెన్ ట్రై ఇట్ ఫర్ వన్స్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ టు అవర్ స్టోర్. ఓకే. యూ విల్ గెట్ టు నో ది క్వాలిటీ. ఓకే. ఓన్లీ బై సీయింగ్ యూ కాంట్ సే ఎనీథింగ్. యా. ఇఫ్ యూ యూస్ దట్ యూ కెన్ సే అబౌట్ దట్. ఆల్ రైట్ గాయ్స్, మనతో పాటు ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్. మీ పేరేంటి? మురళి అండి. మురళి. ఇప్పుడు మురళి గారు డ్రై ఫ్రూట్స్ హౌస్కి కస్టమరు. సో ఈయన ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో మీకు ఎప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ హౌస్కి కస్టమర్ మీరు? నేను దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం, బట్ ఎవ్రీడే నేను చూస్తున్నాను. ఈ పాండమిక్లో క్రౌడ్లో ఎందుకులే అని రావట్లేదు. బట్ యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత అంటే దూరం నుంచి చూసినా కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ లుకింగ్ అవుట్లుక్, అట్మాస్ఫియర్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఒకసారి చూద్దాంలే అని లోపలికి వచ్చాను. ఐ పర్చేజ్ లాట్ ఆఫ్ మెటీరియల్ టుడే. ఇప్పుడు ఈ పాండమిక్లో యాక్చువల్గా మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసే బాదాం, కాజు, కిస్మిస్, లైక్ అంజీర్. సో ఇవన్నీ పర్చేజ్ చేశాను. అండ్ మెయిన్లీ మనము ఈ డ్రై ఫ్రూట్కి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఆల్మోస్ట్ బీపీ కంట్రోల్కి కావాల్సిన సన్ఫ్లవర్ సీడ్స్ కానీ. సో ఐ ఫైండ్ అవుట్ ఇన్ ద హైదరాబాద్ సిటీ ఇన్ ద మెజారిటీ స్టోర్స్, బట్ ఐ హ్యావ్ నెవర్ గెట్ దట్ సన్ఫ్లవర్ సీడ్స్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సే దట్ ఐ గెట్ సన్ఫ్లవర్ సీడ్స్ హియర్. సో మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు కదా. ప్రోడక్ట్ వైజ్ వెరీ గుడ్ అండి. సి ప్రైస్ వైజ్గా కొంచెం హైగా ఉన్నా కూడా క్వాలిటీ వైజ్గా కూడా హై ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దిస్ షో. కస్టమర్స్కి రికమెండ్ చేస్తారు? డెఫినెట్లీ అండి. ఇది కస్టమర్కి ఇది అయితే మాత్రం గుడ్ పాయింట్. అండ్ మోర్ ఎవర్ ఐ హోప్ దట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోర్ షుడ్ బి ఇంప్రూవ్ ఇన్ ద సిటీ, ట్విన్ సిటీస్.